నరేంద్ర మోడీని టార్గెట్ చేయడానికి జకియా జాఫ్రీ మొదట్ నుండి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే ఆనాడు అల్లర్లో జరిగిన మాట వాస్తవం ముందే చెప్పుకున్నట్టు గోద్రాలో రైలు తగలబెట్టిన తర్వాత ఆగ్రహంతో రగిలిన వాళ్ళు ప్రశ్నించడానికి వెళ్తే జరిగినటువంటిది ఆనాటి దాడి దాన్ని కవర్ చేస్తూ ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి అందరితో చెప్పి చేయించాడు అట్లాగే పోలీసులందరికీ చెప్పారు మీరేం ముట్టుకోవద్దని దాంతో పోలీసులందరూ కూడా అల్లరి మొక్కల్ని రెచ్చగొట్టారు పోలీసులే వదిలిపెట్టేశారు ఇట్లాంటి వాటితో ఆరోపణలు చేసింది దాని తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేసింది కాదని చెప్పింది తోసిపుచ్చింది అక్కడ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు పోలీసులకి ఫోన్లు చేశారు ఆ కన్సర్డ్ మొత్తం డీటెయిల్స్తో ఆనాడు సిట్ని వేదిక తోసిపుచ్చింది అయితే ఇక్కడ ఆవిడ మళ్ళీ మళ్ళీ అప్పీల్కి వెనకాల అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రయత్నం జరుగుతోంది ఇందులో మొన్ననే చెప్పుకున్నాం అది ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం దీని మీద గుజరాత్ తల్లర్లు వెనుక భారీ కుట్ర ఉందన్న జకియా జాఫ్రీ ఆరోపణలను ఘోరంతను కొండంతలుగా చిత్రీకరించేగా ఉన్నాయని ఎన్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తేల్చింది ఎస్ఐటి అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో చాలామంది వ్యక్తులు ఉన్నత స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉద్యోగులు పోలీసులు అందరూ ఆ కుట్రలో భాగస్వాములు అయ్యారన్నట్టుగా పిటిషనర్ వైఖరి ఉంది ఫిర్యాదుల అంశాలన్నింటి క్షుణ్ణంగా పరిశీలించాం దర్యాప్తులో భాగంగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మొదలు కింది స్థాయిలో ఉన్న వారి వాళ్లకు చాలామందిని ప్రశ్నించామని సిక్తి తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది ముఖిల్ రోహిత్కి జకియా జఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ ఏఎం కన్వేల్కర్ జస్టిస్ దినేష్ మహేశ్వరి జస్టిస్ సిటీ రవికుమార్తో కూడిన త్రిశబ్ద ధర్మాసనం ముందు గురువారం వాదనలు జరిగినటువంటి సందర్భంగా ఈ మొక్క ప్రధానంగా మీ చేసినటువంటి దాదాపు ఆ రోజున పంతొమ్మిది మంది వాంగ్మూలాలు ఆల్రెడీ నమోదు చేసాం దిగువ కోర్టులతో పాటుగా ఎగువ కోర్టులు అన్ని చోట్ల కూడా జరిగినాయి అయితే ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది ఆవిడ ఏదన్నా ఆధారం ఉంటే దాన్ని విచారించిన అర్థం ఉంటుంది కానీ ఏ ఆధారం లేకుండా ఆవిడ ఫీలింగ్కు అనుగుణంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటూ తోసిపుచ్చింది